హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణలో రేషన్ సరుకులు పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. వీరికి అదనంగా బియ్యం, చక్కెర, గోధుమలు. మీరు రేషన్ సరుకులు తీసుకుంటున్న వారైనా, రేషన్ కార్డు ఉన్నవారైనా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ జెన్యున్ న్యూస్ కోసం వెంటనే మన వీడియోని ఒక్క లైక్ వేసి బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసుకుని వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నిరుపేద ప్రజల్లో రక్తహీనతకు చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీలో భాగంగా వినియోగదారులకు అందిస్తున్న సాధారణ రేషన్ బియ్యానికి బదులు పోషకాలు గల బలవర్ధక బియ్యం ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇక ఏప్రిల్ నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంపిణీ ప్రారంభించనుంది. గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఫోర్టిఫైడ్ సన్న బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఇప్పటికే కొమరంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాలో ఏడాది కాలంగా ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీని పైలట్ ప్రాజెక్టు గా అమలు చేస్తున్నారు. ఇక ప్రజా పంపిణీల భాగంగా ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీకి ప్రభుత్వం ప్రతి ఏటా 31.20 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నపూర్ణ, అంత్యోదయ కార్డుదారులకు 6 కిలోల బియ్యం, అలాగే చక్కెర, గోధుమలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటి వరకు కార్డుదారులకు 5 కిలోల బియ్యం ఇవ్వగా కేంద్ర ప్రభుత్వం సైతం ఈ కోటాను పెంచనుంది. సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీ, అలాగే రేషన్ కార్డులపై తీసుకొచ్చిన 2 మేజర్ అప్డేట్స్. మీకు రేషన్ కార్డు ఉందా, ఉంటే ఏ కార్డ్, ఎన్ని కిలోల బియ్యం ఇస్తారో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి.